అదృష్టార్ వారి అదృష్ట రత్నం ధరించండి, మీ జీవితాన్ని మార్చుకోండి. మొత్తం కోదాడ అంతా ప్రశాంతంగా ఉందనుకోవచ్చు. కోదాడలో ఎప్పుడు ఎవరినో ఒకరికి పొగ పెట్టడం, ఒక ముఠాలు కట్టడం అనేది ఉత్తమ్ కుమార్ రెడ్డి మీ పార్టీలోకి వస్తే మీరేం చేస్తారు? కాళ్ళు చేతులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ప్రాణాలు కూడా పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే మీరు అనుకున్న విధంగా నియోజకవర్గాన్ని డెవలప్ చేశారనుకుంటున్నారా? 2018 ఎన్నికలు డిసెంబర్లో అయిపోతే 2019 జనవరిలో 13 పెట్టి మే వరకు నేను పూర్తి చేసి కోదాడ నియోజకవర్గ ప్రజలకి మంచినీళ్ళు ఇంటింటికి ఇస్తున్నాయి. అక్కడ ఏ పని జరగాలన్నా కూడా బొల్లం ట్యాక్స్ అనేది కట్టాలి. చిన్న ఇల్లుకైతే ఒక రేటు. ఇక్కడ ఎవరన్నా మీరు అన్నమాట అంటే నేను శాశ్వతంగా రాజకీయాలని మీకు తెలియకుండా మేము సీక్రెట్గా వెళ్తాం. ఇలాంటి ఆరోపణలు కానీ ఎవరైనా మాట్లాడితే, అంటే ఒక్కరు మాట్లాడినా తీసేయండి అని మాత్రం చెప్పొద్దు. ఈ చేతగాంధి అద్దమ్మలు ఉన్నారు, వాళ్ళే తీసుకొని వచ్చి చూపిస్తారు కదా. రేపు ఆధారాలతో ఒకవేళ బయటకు వస్తే అప్పుడు కూడా ఇదే ఛాలెంజ్ మీద మీరు నిలబడతారా? ఇప్పుడే నేను అగ్రిమెంట్ మీద సంతకం పెట్టిపోతా, రాజీనామా ఉత్తరం మీ దగ్గర పెడతాను. వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్. నేను మీ జర్నలిస్ట్ విజయ్. తెలంగాణ రాజకీయాల్లో నల్గొండ జిల్లాకు ఉన్నటువంటి ప్రత్యేక స్థానం ప్రత్యేకంగా మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అందులోనూ కోదాడ నియోజకవర్గం, కోదాడ నియోజకవర్గంలో కింది స్థాయి నుంచి ఒక కార్యకర్త నుంచి, ఆ తర్వాత ద్వితీయ శ్రేణి నాయకుడుగాను, ఆ తర్వాత ఎమ్మెల్యేగా వచ్చి గెలిచినటువంటి వ్యక్తి బొల్లం మల్లయ్య యాదవ్. ఇప్పుడు మన స్టూడియోలో ఆయన ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు, ఆయన టీఆర్ఎస్లోనే ఉంటారా, అంటే ఇప్పుడు బీఆర్ఎస్లోనే ఉంటారా, లేదంటే అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి ఆయన వేరే ఆలోచన ఏమైనా చేయబోతున్నారా, ఇలాంటి అనేక విషయాల్ని మనతో పంచుకోవడానికి ఆయన మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం మల్లయ్య యాదవ్ గారు. ఏంటి సార్, ఎలా ఉంది? మొత్తం కోదాడ అంతా ప్రశాంతంగా ఉందనుకోవచ్చా, లేదంటే రాబోయే రోజులు ఏదన్నా రాజకీయాలు మారడానికి అక్కడ ఏమన్నా రకరకాల ప్రయత్నాలు ఏమన్నా జరుగుతున్నాయనుకోవచ్చు? రాజకీయాలు అంటే మామూలుగా ఏ రోజుకి ఆ రోజు మారుతున్నాయి, అంటే వాతావరణం మారినట్టు. అంత మాత్రాన దానికి అనుగుణంగా మనుషులు మారాలనేది లేదు, లీడర్లు మారాలనేది లేదు. పరిస్థితులు గతంలో ఉన్నదానికి ఈరోజు ఉన్నదానికి చాలా తేడా, వ్యత్యాసం ఉంది. కాబట్టి కోదాడ ఆల్వేస్ ఒక పొలిటికల్ చైతన్యం ఉన్న కాన్స్టిట్యూన్సీ కాబట్టి అంత సవ్యంగా ఉంది. తెలంగాణ అంతా ఒక ఎత్తు, నల్గొండ, ఖమ్మం ఈ రెండు జిల్లాలు ఒక ఎత్తు, అందులో కోదాడ అనేది కూడా మరీ ప్రత్యేకంగా ఒక దానికి ఒక సపరేట్ గుర్తింపు ఉంటుంది. సో అక్కడ పాలిటిక్స్ చూస్తే అప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. మీరు దాదాపు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారిని చూశారు, అక్కడి నుంచి మళ్ళీ మారి చంద్రబాబు దగ్గరకు వచ్చారు, చంద్రబాబు గారిని చూశారు, ఇప్పుడు తాజాగా లాస్ట్ మినిట్లో మారి టీఆర్ఎస్లోకి, ప్రస్తుతం బీఆర్ఎస్లోకి వచ్చారు, ఇప్పుడు కేసీఆర్ గారిని చూశారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఎలా ఉండబోతుంది నెక్స్ట్? మల్లయ్య యాదవ్ ఎవరన్నా కొత్త సీఎంని ఏమన్నా చూడబోతున్నారా, లేదంటే ఈ సీఎం దగ్గరే ఉండబోతున్నారా? నాకు ముగ్గురు ముఖ్యమంత్రుల్ని అతి బలవంతులైన సమర్థులైన ముగ్గురు ముఖ్యమంత్రుల్ని చనువుగా దగ్గరగా చూసే అవకాశం వచ్చింది. వారితో వారి నాయకత్వంలో కలిసి పనిచేసే అదృష్టం కూడా వచ్చింది. ఇంకా వేరే నాకు వేరే పార్టీలు మారాలి, ఇంకో నాయకత్వం కింద పనిచేయాలి, అయితే రేపటి భవిష్యత్తులో ఆ దేవుడు కరుణిస్తే రావణ ముఖ్యమంత్రి అవుతాడు, అయినప్పుడు ఆయన నాయకత్వంలో ఎట్లాగ పనిచేస్తాడు. అంటే కేటీఆర్ దగ్గర మీరు మళ్ళీ ఎమ్మెల్యేగా ఉండాలని కోరుకుంటున్నారు, అంటే నెక్స్ట్ సీఎం ఏమన్నా అభ్యర్థిగా కేటీఆర్ గారు ఏమైనా ఉండబోతున్నారా? ఒకరోజు కాకపోతే ఒకరోజు తప్పకుండా అవుతారు కదా, అంటే వచ్చే ఎన్నికల్లో, అంటే రాబోయేటువంటి నెక్స్ట్ ముహూర్తం ఎప్పుడు అనేది చెప్పలేం కానీ, బట్ తప్పకుండా ఆయన అప్పుడు శ్రీరామచంద్రుడు ఏ రకంగానైతే మామూలుగా పరిపాలన సాగించండు, మళ్ళీ ఈ తెలంగాణకి ఈ కేటీఆర్ పరిపాలన ఆ రకంగా తీసుకురాగలుగుతాడు. అది నెలల్లో చూస్తామా, లేదంటే సంవత్సరాల్లో చూస్తామా? కాలం నిర్ణయిస్తుంది మనని చెప్పి, కాలమే సమాధానం చెప్తుంది. కాలం సూటిగా ఒకే ఒక డౌట్ మల్లయ్య యాదవ్ గారు డైరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి. ఒకవేళ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీ పార్టీలోకి వస్తే, అంటే ఆల్రెడీ ఆయన కాస్త తెర వెనుక కేసీఆర్ గారితో సన్నిహితంగా ఉంటారు అని రకరకాల ఒక ఊహాగానాలు ప్రచారాలు రకరకాలు చేస్తూ ఉంటారు, ఒకవేళ అక్కడ పొసగలేక అక్కడ ఉండేటువంటి నాయకత్వంతో ఆయనకి పడక బీఆర్ఎస్లోకి వస్తే మీరేం చేస్తారు? బీఆర్ఎస్లోనే ఉంటా, డెఫినెట్గా ఉంటారా? ఆయన కింద పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఎవరి కింద నేను ఏముంది, మామూలుగా పార్టీ డెఫినెట్గా
బీఆర్ఎస్ నాకు మంచి అవకాశం ఇచ్చింది. తప్పకుండా ఇప్పుడు ఓ 20-30 సంవత్సరాల వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉంటుంది. ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అధికారంలో ఉండే పార్టీ బీఆర్ఎస్, కేసీఆర్ గారి నాయకత్వంలో. తప్పకుండా వారి నాయకత్వం, మాకు నాయకుడు ఎంతమంది వచ్చినా నాయకుడు కేసీఆర్ గారే కదా. కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీలోనే పనిచేస్తా. ఇదే విధంగా గడిచినటువంటి ఎన్నికల్లో కూడా చంద్రబాబు ఇలాగే మీకు చెప్పి చివరి నిమిషంలో మీకు హ్యాండ్ ఇవ్వడంతో మీరు చివరి నిమిషంలో వచ్చి మీరు నామినేషన్ వేసి టీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. సో ఇప్పుడు కూడా మీకు అలాంటి అన్యాయమే జరగబోతుంది అనేటువంటి ఒక ప్రచారం అయితే మీకు తెలుసో తెలియకో మీ వెనక నడుస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆయన వచ్చేస్తారు, రేపు ప్రియాంక గాంధీ సభ అయిపోయిన తర్వాత బీఆర్ఎస్లోకి రాబోతున్నారు, ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా జాయిన్ అవ్వబోతున్నారు, మళ్ళీ ఆయన సతీమణికి అక్కడి నుంచి టికెట్ అడగబోతున్నారు, ఇవ్వబోతున్నారు. మీరైతే ఎవరి మీద అయితే గెలుపొందారో ఆమె ఇప్పుడు అక్కడ మళ్ళీ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి కాబోతున్నారు అనేటువంటి ఒక ప్రచారాన్ని, ఇండికేషన్స్ని అటువైపు నుంచి పంపిస్తున్నారు. ఎవరైనా అసూయ ద్వేషంతో మాట్లాడుతున్నారేమో తెలియదు. రమ్మనమని నేను కూడా చెప్పిన చాలాసార్లు. నేనే మాట్లాడారా మీరు ఎప్పుడైనా మాట్లాడారా పత్రికల్లో? కుమారెడ్డి గారితో పత్రికలలో, పొలిటికల్ డిబేట్స్లో చాలా సందర్భాలలో మా నాయకత్వంలో పనిచేయాలని కూడా స్వాగతించినాం. ఎందుకంటే కొన్ని విమర్శలు చేసిన సందర్భంలో మీరు చేయలేని పనిని మేము చేసినాం కాబట్టి ఇందులోకి వస్తే మామూలుగా ప్రజా జీవితంలో ఉండగలుగుతారు కాబట్టి సన్యాసం తీసుకుంటా అని చెప్పేసి అనేక సందర్భాలలో కాంగ్రెస్ గురించి మేము అధికారంలో రాకపోతున్నారు కాబట్టి సన్యాసం ఏమవసరం లేదు, అన్ని రకాలుగా ఆయాల మీరు చేయని పనులు మేము బీఆర్ఎస్ అధికార పార్టీగా కేసీఆర్ గారి నాయకత్వంలో చేస్తున్నాం కాబట్టి మీరు కూడా దీంట్లోకి రండి అని చెప్పేసి ఆ రోజు కూడా స్వాగతించిన, ఇప్పుడు కూడా స్వాగతిస్తున్నాం. ఆల్రెడీ మీకు కాంగ్రెస్తో ఒక అనుబంధం అనేది ఉంది, కంటిన్యూ అవుతుంది ఇప్పటికీ ఆ అనుబంధం అనేది. పార్టీలకు సంబంధించి అతీతంగా మీకు అనుబంధం ఉందా లేదా అక్కడ ఉన్నటువంటి నాయకత్వంతో? ఫ్రెండ్షిప్ ఉంటుంది కదా, దాంట్లో తప్పే ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డితో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? వారు అప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్, మీరు అప్పుడు నేను జనరల్ సెక్రటరీ. ఓకే, నేను స్టేట్ జనరల్ సెక్రటరీ, తెలంగాణ జనరల్ సెక్రటరీ. ఓకే అండి. చాలా సందర్భాలలో కలిసి చర్చించుకున్నవి, మాట్లాడుకున్నవి ఆ తెలుగుదేశంలో ఉన్నప్పుడు జరిగినాయి. బట్ ఆ రోజు తెలుగుదేశాన్ని వీడి కాంగ్రెస్లో పోతున్నప్పుడు నేను ఆయనతో పాటు వెళ్ళలేదు. మీరు మాత్రం అక్కడే ఉండిపోయారు. నేను ఎప్పుడు ఏ పార్టీ నా కోసం మారలే. నాకు అన్యాయం జరిగిన తర్వాత తప్పనిసరి పరిస్థితులలో నన్ను పార్టీ మెడల్ పెట్టి బయటికి గెంటే అంత పని తీసుకొచ్చినప్పుడు మాత్రమే పార్టీలు మారినాయండి. కాంగ్రెస్లో నుంచి బయటికి రావడానికి నాకు అసలు రాజకీయంగా మొదలుపెట్టిందే, నా రాజకీయ జీవితం ప్రారంభమైంది విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్లో. ఆ కాంగ్రెస్ని వీడిపోతున్నప్పుడు చాలా బాధగానే ఉండే, కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నన్ను ఆ రోజులలో అందులో ఉండనిచ్చే పరిస్థితి లేదు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి కలిసి జాయిన్ అయినా నాకు టికెట్ కూడా ఇచ్చాడు. నాకు అవకాశం ఇచ్చిన పార్టీ కదా అని చెప్పేసి నేను దాన్ని వెళ్ళే. మహాకూటమి జరిగినప్పుడు కూడా నాకు టికెట్ ఇస్తా అని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఇవ్వలేకపోయినారు. సరే, ఆ వారిని నేను నిందించలేను కాబట్టి నాకు అవకాశం ఇచ్చిన పార్టీలో కేసీఆర్ గారు చివరి క్షణంలో పిలిచి యువకుడిగా అవకాశం ఇస్తాం, తప్పకుండా పార్టీకి పనిచేయమని చెప్పేసి అని అన్నారు. అదే క్రమంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను గెలిచిన రోజు నుంచి గెలవక ముందు 15 సంవత్సరాలు ఏ రకంగా అయితే నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ప్రజలకు అందుబాటులో ఉండి నా వంతుగా నేను అధికారం లేకపోయినా ఏమైతే చేయగలిగినో అదే క్రమంలో ఈరోజు అధికారం ఉన్న తర్వాత కూడా చేయాలనుకున్నవి, చేయగలిగేటివి, ప్రజలకు అందుబాటులో ఉండి నియోజకవర్గంలో నిరంతరం ఉండి చేస్తున్నాను. అంటే మీరు అనుకున్న విధంగా నియోజకవర్గాన్ని డెవలప్ చేశారనుకుంటున్నారా, లేదంటే చివరి నిమిషంలో వచ్చారు ఎమ్మెల్యేగా తక్కువ మెజారిటీతో గెలిపిందారు కాబట్టి ఆ ప్రయారిటీ అనేది, లెవెల్ అనేది చాలా తక్కువ స్థాయిలో ఉంది కాబట్టి మీరు అనుకున్న స్థాయిలో కూడా నిధులు అలాగే అభివృద్ధి పనులు చేయలేకపోయాము అనేటువంటి ఒక భావన ఏమన్నా ఉంది? నియోజకవర్గ అభివృద్ధి కాడికి వచ్చేటప్పటికి అటువంటి అంటే వ్యత్యాసాలు ఏం లేవు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం సమానంగా అధికార పార్టీ ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలను ఏ రకంగానైతే నిధులుస్తుందో ఆ రకంగా ప్రతిపక్ష సభ్యులు ఉన్న దగ్గర కూడా నిధులుస్తుంది. నాకు ఒక రకంగా తృప్తికరంగానే ఉంది, ఎందుకంటే శాశ్వత పరిష్కారాల ద్వారా కొన్ని సమస్యలు నివారించగలిగిన అయ్యాల ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి పక్కనున్న వాయలసింగారు నుంచి నీళ్లు తీసుకొస్తానని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లిఫ్ట్ అది ఇది అని చెప్పానంటే గుక్కెడు మంచి నీళ్ళు ఇవ్వలే, బిందెలు తీసుకొని ప్రదర్శనలు చేసారు, కొట్లాడారు ఎండాకాలం ట్యాంకర్ల కోసం చూసారు. 2018 ఎన్నికలు డిసెంబర్లో అయిపోతే 2019 జనవరిలో 13 పెట్టి మే వరకు నేను పూర్తి చేసి కోదాడ నియోజకవర్గ ప్రజలకి మంచినీళ్ళు ఇంటింటికి ఇస్తున్నాయి. ఈరోజు 70 సంవత్సరాల కళ అది కోదాడుకి. అదే రకంగా 33 కేవీ లైన్ ఉంది కోదాడు పట్టణంలో. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కలిసిండ్రు, ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ప్రాతినిధ్యం వహించినప్పుడు కూడా కలిసిరు.
పైకి పోయిన పసిపిల్లలో ఆడవాళ్ళు బట్టలు ఆరేయటానికి పోతే కిందికి శవాలుగా మారుస్తున్నారు. అంత ఇబ్బందికరమైన జీవనాన్ని కొనసాగిస్తున్నాం. యముడు పక్కన ఉండడేమో అనేంత భయాందోళన మధ్యన కాళ్ళు చేతులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ప్రాణాలు కూడా పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి ఏ నాయకుడు పట్టించుకోవాలి? అప్పుడప్పుడు ధర్నాలకి రాస్తారోకలకి తీసుకుపోయారు మీకు ఈ పని చేస్తామని. ఆఖరికి చందాలు వేసుకొని తీసుకొచ్చిన పోల్స్ ఇప్పటికీ కూడా అక్కడ పడుకోబెట్టున్నాయి, ఎవరు చేయలే. కానీ నేను మామూలుగా ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ కోదాడు ప్రజల సమస్యను దృష్టిలో పెట్టుకొని సంవత్సరంన్నర లోపల ఆ వైర్లను అక్కడి నుంచి తొలగించేసినాం. ఈరోజు దాదాపుగా 10 వార్డులకు సంబంధించిన ఆ ప్రజల సమస్యల్ని ఆ 33 KV లైన్ తొలగించడంతో శాశ్వత పరిష్కారాన్ని ఇచ్చినాం. ఈ రకంగా ఆఖరికి మా మోతే నడుగుడం మునగాల మండలంలో ఎడారిని తలపించేది. ఇలా కాళేశ్వరం నుంచి వచ్చిన నీళ్లతోని ఈరోజు అన్ని చెరువులు నింపినాం. వందలాది ఎకరాలలో ఉన్న ఆ చెరువులు నిండటంతో ఈరోజు భూగర్భ జలాలు పెరిగి 2 పంటలు పండుతున్నాయి. కాబట్టి ఇవి 70 సంవత్సరాల నుంచి ఎవరు ఆ నియోజకవర్గంలో చేయలేని పనులని నేను ఈరోజు చేసే అవకాశం అదృష్టం ఈ తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో రావడం నాకు సంతోషం, అదృష్టం. ఫస్ట్ లిస్ట్లో అంటే బాగా పనిచేసి ప్రజల్లో ఎప్పుడు ఉండి కూడా ప్రజల చేత తిరిగి మళ్ళీ రెండోసారి కూడా అక్కడ గెలుపొందే ఎమ్మెల్యేల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి జాబితాను త్వరలోనే ఒక 75 మందితో ఒక ఫస్ట్ లిస్ట్ని కేసీఆర్ గారు రిలీజ్ చేయబోతున్నారు అనేటువంటిది ఆల్రెడీ నడుస్తుంది. ఆ లిస్టులో మీ పేరు ఉంటుందా ఉండదా? మొదటి నుంచి కూడా మామూలుగా కోదాడికి ఒక చరిత్ర ఉంది. ఎప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీ చివరి క్షణాల వరకే ఆపి కోదాడిని ఫైనల్ చేసింది. ఈసారి ఆ సస్పెన్స్కి తెర దించేసి తప్పకుండా ఫస్ట్ లిస్ట్లో ఉంటుందనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఒకవేళ ఉండకపోతే మీరు కాకుండా వేరే వాళ్ళని ఆలోచించే ప్రయత్నం ఏమన్నా జరుగుతుందా మీరన్నట్టుగా? అంటే చివరి క్షణం వరకు కూడా కోదాడుకు సంబంధించి ఏ పార్టీ అయినా కూడా ఎమ్మెల్యేలని అభ్యర్థుల్ని ఖరారు చేయరని మీరే అంటున్నారు. ఒకవేళ ఈ లిస్టులో రేపు కేసీఆర్ గారు ఇచ్చే ఫస్ట్ లిస్టులో మీ పేరు లేకపోతే వేరే వారి గురించి ఏమన్నా ఆలోచన చేస్తుంది, ప్రత్యామ్నాయం గురించి ఆలోచిస్తుంది అని అనుకోవచ్చా? 1000% ప్రత్యామ్నాయం గురించి ఆలోచించే అవకాశం లేదు. ఆ రకంగా చేయరు. డెఫినెట్గా నా పేరు ఉంటుంది, ఉండకపోయినా బీఫామ్ అయితే నాదే. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీలోకి వస్తే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాము. ఒకవేళ ఆయనకి టికెట్ ఇచ్చినా లేకపోతే ఆయన సతీమణికి టికెట్ ఇచ్చినా కూడా మీరు బీఆర్ఎస్లోనే కొనసాగుతారా? మళ్ళీ నెక్స్ట్ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయరా? అంటే కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకొని ఏం పని చేయమంటే ఆ పని చేస్తా. మరి ఇంకొక వాదన కూడా వినిపిస్తుంది, అంటే మీరు చెప్పకపోయినా ఇప్పుడు ఇప్పుడు ముందు మనం వాటి గురించి మాట్లాడడం అనేది అసందర్భం అయినప్పటికీ కూడా ఒకవేళ మీకు సంబంధించిన అనుచరులు లేదంటే మీ అభిమానులు మీ క్యాడర్ మాత్రం ఒకవేళ రేపు ఆ పరిస్థితి జరిగితే కాంగ్రెసే మీకు రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తుంది. మీ మీ గ్రాఫ్ అంతా చూస్తే కూడా, మీ కెరీర్ అంతా కూడా చూస్తే కూడా చివరి వరకు ఏ పార్టీలో ఉన్నా కూడా చివరి వరకు మీకు అలాగే జరిగి వేరే పార్టీలోకి రావడం, ఆ పార్టీ మిమ్మల్ని ఆహ్వానించడం, అక్కడ మీకు ఒక సింపతి అనేది రావడం, సో అలా ప్రజల్లో కూడా మీకు ఒక పాజిటివ్గా మారడం ఇలా నడుస్తూ వచ్చింది. రేపు కూడా అలాగే జరగబోతుంది. ఒకవేళ జరిగితే కూడా కాంగ్రెస్లోకి మీరు ఎంట్రీ అనేది మీకు తెలియకుండానే మీకున్న అనుచరంగా మిమ్మల్ని పంపిస్తారు. అక్కడ ఉన్నటువంటి నాయకత్వం రేవంత్ రెడ్డితో ఆల్రెడీ మీకున్నటువంటి సాన్నిహిత్యం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నాయకత్వంతో మీకున్న అటాచ్మెంట్ కావచ్చు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే వెళ్ళడానికి ఏమన్నా మీరు? అంటే గతంలో మామూలుగా నేను తీసుకోవడానికి నిర్ణయాలు కారణాలు ఏంటంటే నన్ను వదిలేసిన ఆ నాయకత్వం కూడా నాతో కనీసం సంప్రదించలే, మళ్ళీ మాట్లాడలే, ఏ హామీలు ఇవ్వలే. కానీ కేసీఆర్ గారి అది ఆ రకంగా ఉండదు. ఏదన్నా ఒకవేళ తప్పనిసరి పరిస్థితులలో నిర్ణయం తీసుకున్నా వారు తప్పకుండా ఆ మాటను చెప్తారు కూర్చోబెట్టి. ముందుగా మీతో మాట్లాడతారు ఒకవేళ అలాంటిది ఏదైనా వారిని ఏమైనా ఆహ్వానించే పరిస్థితి? నా విషయమే కదా, ఎవరి విషయమైనా తప్పనిసరి పరిస్థితులలో ఒకళ్ళ విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే వాళ్ళని పిలిచి మాట్లాడి ఒప్పించి ఇంకొకళ్ళకి అవకాశం ఇచ్చే ఆనవాయితీ కేసీఆర్ గారిది. అలాగే మీ పార్టీలో కొంత వర్గపూర్ అనేది కూడా మీ నియోజకవర్గంలో నడుస్తుంది. ఆల్రెడీ మున్సిపల్ చైర్పర్సన్ హస్బెండ్ కావచ్చు, ఎక్స్ఎమ్మెల్యే, వీళ్ళందరూ కూడా మీ వెనక ఒక కుట్రను పన్ని వారు కూడా రేపు ఎమ్మెల్యే టికెట్ల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేటువంటి ఒక ప్రచారం వాదన నడుస్తుంది నియోజకవర్గంలో. అది ఎంతవరకు వాస్తవం అంటారు? 4 ఓట్లు పిచ్చేటోడు ఎవడన్నా ఉంటే అందులో చెప్పండి. కేవలం 4 ఓట్లు? 4 ఓట్లు 4 ఓట్లు మాత్రమే వాళ్ళకి వస్తాయంటారు? 4 ఓట్లు అందులో ఏపీయగలిగిన శక్తి ఉన్నవాడు ఎవడన్నా ఉంటే వాళ్ళ గురించి మాట్లాడదాం. అసలు వాళ్ళ గురించి ప్రస్తావన అనేదే అనవసరం అంటారు? మీడియా సృష్టి అది కోదాడు సాంప్రదాయం. కోదాడులో ఎప్పుడు ఎవడో ఒకరికి పొగబెట్టడం, ఒక ముఠాలు కట్టడం అనేది అది ఆనవాయితీకి వస్తుంది.
దాన్ని ఒకటేసారి మార్చిపోలేం కదా. కాకపోతే నా మీద ఇంకా కొద్దిగా ఎక్కువ కథనాలు సృష్టిస్తున్నారు. కారణం ఏంటంటే బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళం కదా. అంటే ఎవరు సృష్టిస్తున్నారు, మీ పార్టీ వారేనా లేదంటే కాంగ్రెస్? ప్రతిపక్షాల వాళ్ళకి అంత ధైర్యం, బీజేపీ వాళ్ళ ప్రతిపక్షాల వాళ్ళకి అంత ధైర్యం లేదు. మీ పార్టీలో ఉండేవారే ఇక మామూలుగా అసూయ, ద్వేషం, ఈర్ష, చేతగాంతనం, తిన్నింటి వాసాల్లోకి పెట్టేటోళ్ళు ఉంటారు కదా కొంతమందికి, అట్లా కొంతమంది తయారవుతారు. కానీ సో మీ దగ్గర ఉన్న వాళ్ళే ఈ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం? ఇబ్బంది ఏం లేదు, వాళ్లకు వాళ్ళు మామూలుగా ఏదో అని చెప్పేసి ప్రయత్నాల పేరు మీద మీడియాలో కథనాలు సృష్టించుకోవడం తప్ప ఊర్లోకి వచ్చి 4 ఓట్లు వేయించావు లేకపోతే 4 గుర్తుపెట్టావు కాదు. అది 4 ఓట్లు వేయించే శక్తి లేదు, 4 వాళ్ళని గుర్తించే పరిస్థితి లేదు. అటువంటి వాళ్ళు కొంతమందిని డబ్బాలు కొట్టుకోవడానికి కథనాలు సృష్టిస్తుంటారు. అంటే మీ మీద ఉన్న ఆరోపణల్ని మీ దృష్టికి తీసుకురామంటారా వద్దా? తీసుకురండి, డెఫినెట్గా డెఫినెట్గా. అక్కడ ఏ పని జరగాలన్నా కూడా బొల్లం ట్యాక్స్ అనేది కట్టాలి. ఒక ఏ నిర్మాణం జరగాలన్నా, ఏ పని జరగాలన్నా ఆ స్థాయికి తగ్గ ట్యాక్స్ కప్పం అనేది మీకు కడితేనే అక్కడ పనులు అనేవి జరుగుతాయనేటువంటిది అక్కడ మీ మీద ఉన్నటువంటి ఆరోపణ. కట్టిన వాళ్ళు నొక్కళ్ళని చూపిస్తే అయిపోయాక గిట్లే మీడియాలో కూర్చోబెట్టి ట్యాక్స్ కడుతున్నాం అని చెప్పేసి నా ముందు కాకపోయినా. చిన్న ఇళ్ళకి అయితే ఒక రేటు, ఒక పెద్ద కన్స్ట్రక్షన్కి అయితే ఒక రేటు, 10,000 నుంచి 1,00,000 ఆ పైన 10 లక్షలు ఇలా ప్రతిదీ వసూలు చేస్తారు. ముందు మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర ఆ అనుమతి తీసుకుంటేనే అక్కడ వాళ్ళు ఏదైనా కూడా ఏ పని అయినా కూడా చేసుకోవాలి అనేది అక్కడ ఉన్న ఆరోపణ. మీకు మామూలుగా జనరల్గా ఎవరన్నా ఎక్కడికన్నా పంపించాలంటే మీ స్టూడియో మీ మేనేజ్మెంట్ భరిస్తుంది కదా, ఆ ఎక్స్పెండిచర్ అంతా నేనే భరిస్తా. మీరు ఒకసారి మొత్తము నియోజకవర్గంలో అడిగి చూడండి, ఒక్కళ్ళు ఎవరన్నా మీరు అన్నమాట అంటే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. మీకు తెలియకుండా మేము సీక్రెట్గా వెళ్తాం, వెళ్ళి మా కెమెరాస్తోనే మేము రికార్డ్ చేసి అక్కడ మీ మీద ఇదే ఇలాంటి ఆరోపణలు కానీ ఎవరైనా మాట్లాడితే, అంటే ఒక్కరు మాట్లాడినా, ఒక్కరు మాట్లాడినా మీరు సీక్రెట్ మల్లయ్య యాదవ్ గారు ఇక్కడ మీరు ఆన్ రికార్డ్లో ఉన్నారు, ఏ ఒక్కరిని కట్ చేసి తీసేయొద్దు అని మాత్రం చెప్పొద్దు, ఏ ఒక్కరు ఎడిటింగ్లో తీసేయండి అని మాత్రం చెప్పొద్దు. ఇప్పుడే నేను అగ్రిమెంట్ మీద సంతకం పెట్టిపోతా, రాజీనామా ఉత్తరం మీ దగ్గర పెడతా, మీరు వీడియో తీసుకుపోయి మామూలుగా చూపించేసిన తర్వాత నాకు మళ్ళీ చూపించాల్సిన పని లేదు, స్పీకర్కి మీరు సబ్మిట్ చేసేసారు. అసలు ఎక్కడ మీరు ఒక చిన్న 1 రూపాయి అవినీతికి కూడా మీరు పాల్పడరు, మీకు ఎవరు కూడా ఎలాంటి పారితోషికాలు లేకపోతే ఎలాంటి కమిషన్? నేను చెప్పడం ఎందుకు, మీరే ప్రత్యక్షంగా వెళ్ళమంటున్నారు, ఆ ఛార్జెస్ కూడా నేను పే చేస్తా. ఎవరైనా ఒకళ్ళు చెప్పేసి అట్లాగా మీరు రిజిగ్నేషన్ సబ్మిట్ చేసేసారు. మరి మీ నియోజకవర్గంలో ఉండే ప్రజలు ఆ విధంగా మీరు భయపడుతున్నారేమో, మీరు ఎంత ఛాలెంజింగ్ మీరు మాట్లాడుతున్నారు. నేను ఏమంటున్నా, నేనైతే మామూలుగా సీక్రెట్గా చెప్పిన వాళ్ళని కూడా పట్టుకొని ఎందుకు చెప్పినావు అని చెప్పేసి అనలేదు కదా, అనలేను కదా. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు, ఒకవేళ నేను సీక్రెట్గా మామూలుగా చెప్పే విషయాలే భయపడేటోడు ఉంటే ఈ మీడియాలో వాళ్ళు వీళ్ళు ఎందుకు మాట్లాడతారు చేతగానోడెల్లా? సో మీరు రాజీనామా కూడా సిద్ధం? నేనేమంటున్నా, ఒకవేళ నేను తీసుకొని ఉంటే ఈ చేతగాంధ అద్దమ్మలు ఉన్నారు కదా వాళ్ళే తీసుకొని వచ్చి చూపిస్తారు కదా, పలాని దగ్గర తీసుకున్నారు, పలాని దగ్గర ఈయన చేసిర్రు అని చెప్పేసి. అవునండి, జనరల్గా ఈ అనేవాడు ప్రత్యర్థిగా ఏదో ఎదగాలనో లేకపోతే ప్రత్యర్థిగా నన్ను బదనాం చేయాలనో మీడియాలో కథలు సృష్టించేటోడు ఒక మనిషిని తీసుకొచ్చి చూపించలేడా? ఒక మనిషికి మామూలుగా మీ దగ్గరనే మామూలుగా మీడియాని పెట్టేసి ఇగో ఇట్లా అవుతుంది అట్లయితుంది అని అందరూ 2,25,000 జనాభాలో ఛాలెంజ్ చేసే వీడియోని ఇక్కడ మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి వారు చూస్తూ ఉంటారు. రేపు దానికి రియాక్ట్ అయ్యి మీ ఆపోజిట్గా ఉండేటువంటి వర్గం వారు లేదంటే మీకు ప్రత్యర్థులుగా ఉన్న ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు రేపు ఆధారాలతో ఒకవేళ బయటకు వస్తే అప్పుడు కూడా ఇదే ఛాలెంజ్ మీద మీరు నిలబెడతారా, లేదు ఇది కావాలని కుట్రతో చేశారు, దీంట్లో వాస్తవాలు లేవు, ఇదంతా నిరాధారం అనేటువంటి మాటలతో అందరూ చెప్పినట్టుగానే మీరు కూడా వాటిని పక్కన పెట్టి తోసిపుచ్చేస్తారా? నా ఎలక్షన్ మళ్ళీ 2023 లేదంటే 2024 కదా, అప్పటిదాకా రిజిగ్నేషన్ లెటర్ డేట్ వేయకుండా మీకు అక్కడ పెట్టిపోతా. ఏ రోజైనా మీకు అటువంటి ఆధారం దొరికితే అది తీసుకుపోయి అసెంబ్లీ స్పీకర్కి ఇచ్చేయండి. ఈ వీడియో మామూలుగా కేసీఆర్ గారికి పంపించండి, అన్నమాట మీద నిలబడ్డ నాయకుడు అని చెప్పేసి మీరు చెప్పేయండి. ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది, రేపు ఎలక్షన్లో మీరు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసేంతవరకు? నేను ఈ రోజు నుంచి తీసుకున్న వాటి గురించి అనట్లే, నా పొలిటికల్ క్యారియర్లో ఎవరన్నా ఒక్కళ్ళు నాకు 1 రూపాయి ఇచ్చి పని చేయించుకున్నారు అని చెప్పి నా 20 సంవత్సరాల రాజకీయ జీవితంలో కోదాడు నియోజకవర్గ ఏ ఒక్క ఓటర్ చెప్పినా నేను దాన్ని కట్టుబడి ఉంటాను. రైట్, అలాగే ఇంకొక ఆరోపణ, ఇది మాట్లాడమంటారా లేదంటే మీరు అవసరమైతే దీన్ని తీసేయండి అన్నా కూడా నేను తీసేయిస్తాను మాట్లాడించి. నాది తెరిచిన పుస్తకం,
నా జీవితం అంతా ఏం సీక్రెట్లు లేవు. కానీ ఒక ఎంపీపీకి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు మీరు అక్కడ, అంటే ఆ మండలం వరకే కాకుండా నియోజకవర్గం అంతా కూడా మీరు ఎక్కడున్నా కూడా ఎంపీపీ మీతో పాటే ప్రయాణిస్తున్నారు, వేదిక మీద ఉంటున్నారు. ఎందుకు అంత ప్రయారిటీ ఇస్తున్నారు? పనిచేసేటోళ్ళు యాక్టివ్గా ఉంటారు, పనిచేయని వాళ్ళు ఇంట్లో కూర్చుంటారు, చేసేటోళ్ళ మీద రాళ్ళేస్తుంటారు. దానికి నేనేం చేయగలుగుతా? అందరికీ మళ్ళీ అవకాశాలు ఇస్తూనే ఉన్నాం. బీఫామ్ నేను ఇచ్చిన ఎగ్జాంపుల్, అందరు ఎంపీపీలకు కూడా, అందరికీ నేనే కదా ఎంపీటీసీలకి బీఫామ్లు ఇచ్చిన, జెడ్పీటీసీలకి బీఫామ్లు నేనే ఇచ్చిన. రాజకీయ భిక్ష కొత్త కొత్త వాళ్ళని తీసుకొచ్చి పెట్టిన, అలా ముక్కుముఖాలు తెలియని వాళ్ళని కూడా ప్రజలల్లో పథకాలు చెప్పి, కేసీఆర్ గారి ప్రభుత్వం గురించి చెప్పి, నా శక్తిని ఉపయోగించి 15-20 సంవత్సరాల నుంచి గ్రామాలలో నాకున్న అనుబంధంతో ఆ యువకుల్ని ప్రోత్సహించి, రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఉన్న వాళ్ళతో కూడా ఓట్లు ఇప్పించి గెలిపించినాం, నా నాయకత్వాన్ని బలపరిచినట్టు అవుతుంది అని చెప్పి. మరి అందరు మామూలుగా అదే రకంగా తిరుగుతూ ఎవరొద్దు అంటున్నారు, తిరగకుండా అది అవకాశం వచ్చిన వాళ్ళెల్లా మామూలుగా ఇంట్లో కూర్చొని వ్యాపారాలు చేసుకొని ఇంకొకళ్ళు తిరగొద్దు, వాళ్ళు తిరిగితే నాకు పేరు వస్తుంది అనుకుంటే, నేను పార్టీని నడపాలి కదా, ఏ మండలానికి ఆ మండలం ఒక శక్తివంతంగా తయారు చేయాలని అంటే తిరిగే నాయకులు కావాలి. తిరుగుమని ప్రోత్సహించి చెప్పినా కానీ తిరగలేక ఇంట్లో కూర్చొని వ్యాపారాలకు పరిమితమయ్యో, వ్యవసాయం చేసుకోనో, లేకపోతే వాళ్ళ యొక్క ప్రజాదరణ లేకపోతే నేనేం చేయగలుగుతా? నిర్ణయాలు తీసుకునేటప్పుడు 20 సంవత్సరాల నా రాజకీయ అనుభవంలో నా నిర్ణయాలు నాకుంటాయి. అయితే ఇంకొకళ్ళు ఎవరో యాక్టివ్గా ఉన్నారంటే, 3 నెలలు నా ఎంబటి మామూలుగా మిమ్మల్ని మీరు తిరిగిన నా కారులో 3 నెలలు తిరిగిన వెంటనే మామూలుగా కామెంట్స్ స్టార్ట్ అయిపోతాయి, ఆయన ఒక్క ఆయనే ఉన్నాడా, ఆయన వల్ల ఇట్లయితుంది, మీ పేరు చెప్పి ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి చెప్పేటోళ్ళే. అంటే మరి మామూలుగా ఆ ప్లేస్లో అతనుండి చేస్తున్నాడంటే చేయడు. కాబట్టి ఈ కోదాడుకి కొంతమంది దుష్టశక్తులు ఎవరైతే ఉన్నారో అటా అటా అనే పేరు మీద కథలు సృష్టించడానికి, ఎదుటోళ్ళ మీద బురద తెల్లటానికి చేసే ప్రయత్నాలలో అపవాదుల్ని మూటగట్టడానికి, వాళ్ళు చేసిన గతంలో తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న కొన్ని ప్రయత్నాలలో ఇది ఒక ప్రయత్నం. అలాగే మీకు రాజకీయంగా మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం, ముందు మీరు ఆల్రెడీ స్టూడెంట్ యూనియన్ నుంచి కూడా మీరు టీడీపీలో ఉన్నారని అంటున్నారు, ఎలా మీరు ఇప్పుడు ఫైనాన్షియల్ సోర్స్ అంతా కూడా మీకు ఎలా, మీ వెనక మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? కడు బీదరికమైన కుటుంబం మాది, కానీ కష్టపడితే ఏదన్నా సాధించవచ్చు అని చెప్పేసి పుస్తకాలలో చదువుకున్నాం, ప్రత్యక్షంగా కేసీఆర్ని చూసినాం, అదే రకంగా రాజశేఖర రెడ్డి గారిని చూసినాం, చంద్రబాబు నాయుడు గారిని చూసినాం, వీళ్ళందరి నాయకత్వంలో పనిచేసిన అనుభవాలు ఉన్నాయి. నేను విద్యార్థి దశగా ఉన్నప్పుడు ఒక పూట తిని 2 పూటలు పస్తుండి నిద్రలేని రాత్రులు ఎన్ని గడిపినో నాకు తెలుసు. అది దేనికోసం? కష్టపడటానికి ఒకవైపు రాజకీయం చేస్తూనే వ్యాపారాలు చేసుకోవటం కానీ, రియల్ ఎస్టేట్ కానీ, ఆఖరికి ఏ చిన్న వ్యాపారం ఉన్నా ఇందులో ఒక 4 రూపాయలు వస్తే 4 రోజులు కష్టపడితే అని అంటే, అటువంటి వ్యాపారాన్ని వదిలిపెట్టకుండా ఆ రోజు చేసుకున్న సంపాదనతోని హైదరాబాద్లో అదృష్టం కొద్దీ భూములు కొన్నాం కాబట్టి, ఆ భూముల విలువ ఇవాళ వేలల్లో ఉన్నవి, లక్షలలో ఉన్నవి, ఇవాళ కోట్లకు వచ్చినాయి కాబట్టి, అవసరం ఉన్నప్పుడల్లా ఒక ప్లాటు ఒక సర్వే నెంబర్, అంటే 100,000 కోట్లకు అధిపతి అయినటువంటి బొల్లం మల్లయ్య యాదవ్ అసలు రాజకీయాలకు సంబంధం లేకుండానే ఇలా ఒక్కసారిగా ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చేసారు? అంటే నేను కోదాడు రాజకీయాలకు పోవడానికంటే ముందే నేను డబ్బులు సంపాదించిన కదా, అప్పుడు ఏమి అధికార పదవులు నాకు లేవు కదా. హైదరాబాద్లో మామూలుగా అధికారం లేకపోయినా ఇష్టం వచ్చినట్టు ఏదైనా డబ్బులు దోసుకుంటే వదిలిపెడతారా చట్టం? పొలిటికల్గా మీరు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు, ఆల్రెడీ మీ కమ్యూనిటీ అక్కడ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ సపోర్టింగ్ అనేది ఎవరో ఒకరు ఆల్టర్నేటివ్గా మీకు చేస్తుంటారు. ఆ క్రమంలోనే మీరు ఆల్రెడీ మీరే అన్నారు విద్యార్థి దశ నుంచి కూడా ఇప్పుడు ఎమ్మెల్యే వరకు కూడా వచ్చారని, ఎక్కడ ఏ పాయింట్ మీద ఎక్కడ ఎవరిని నొక్కితే, ఏ పాయింట్ని ఎక్కడ మనం స్టార్ట్ చేస్తే ఎక్కడ ఎలాంటి పనులు జరుగుతాయి అనేది మీకు బాగా వంటపట్టినటువంటి రాజకీయం. సో ఆ ఈక్వేషన్స్లోనే మీరు ఈ స్థాయి వరకు వచ్చారనుకోవచ్చా? ఓకే, మీరు అన్నది కరెక్టే, ఎక్కడ బటన్ నొక్కితే ఏమవుతుందో అనేది నాకు తెలుసు, కానీ అవి దొడ్డిదారిన సంపాదించడానికి కాదు, కష్టపడి సంపాదించడానికి. మీకంటే కొద్దిగా తెలివిగా నాకు ప్రత్యర్థిగా ఉన్నవాళ్ళు లేకపోతే వేరే నాతో పాటు వ్యాపారంలో ఉన్నవాళ్ళకంటే ఇంకా ఒక అడుగు ముందుకేసి ఇంకా ఎక్కువ తొందర టైంలో ఎక్కువ ఆదాయం వచ్చే మార్గాలు ఏందనేది చూసుకొని సక్రమమైన మార్గంలోనే సంపాదన చేసుకున్నాం, నిలబెట్టుకున్నాం. కానీ అక్రమమైన మార్గాలను అయితే ఈరోజు నాకున్న శత్రువులకి, రాజకీయంగా నన్ను దెబ్బతీయాలనుకునే యోధాని యోధులకి, ఉద్దండులకి నేను ఇప్పటికి మామూలుగా ఎప్పుడో బలైపోయేట్టును కదా. సో మీ నా రాజకీయ నేపథ్యం మీకు తెలియంది కాదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి 2005లో నేను రాజకీయ అరంగేట్రం కోదాళ్ళు చేసినప్పుడు నా ప్రత్యర్థి ఎవరు? విత్ ఇన్ ద పార్టీలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి హోమ్ మినిస్టరు, జయపాల్ రెడ్డి సెంట్రల్ మినిస్టరు, కంచె వేసుకున్నట్టు మామూలుగా సామ్రాజ్యాన్ని
కాపాడుకున్నట్టు ఏది పాకిస్తాన్ బోర్డర్ ఎట్లయితే ఉంటుందో అట్లా ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు కంచేసుకున్న పరిస్థితి నల్గొండ జిల్లాలో నేను మామూలుగా ఆ రోజు రాజకీయం చేశాను. అందులో బలహీన వర్గాల నుంచి రావడం అనేది, బలహీన వర్గాలు పీసీ సామాజిక వర్గం నుంచి అందరు వీళ్ళందరూ కూడా తట్టుకొని నిలబడడం అనేది కూడా అంత ఆశ. ఏ హోదా లేకుండా నాకు ఆ రోజు ఏ హోదా లేదు. నా వెనక గన్మెన్లు లేరు, ఆర్భాటాలు చేయడానికి పదవి లేదు. ఒక సామాన్య కార్యకర్తగా, ఒక కుగ్రామంలో పుట్టిన వ్యక్తిగా, అక్కడ స్థానికుడిగా నా రాజకీయం ప్రారంభించిన 2009 ఎన్నికలకు వచ్చేటప్పటికే గెలవగలిగిన అభ్యర్థి ప్రజాభిమానం పొందిన నాయకుడు మల్లయ్య యాదవ్ అని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు ఒక నిర్ణయానికి వచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆడికి పోతా అనంటే నాకు సీటు ఆయన కన్ఫర్మ్ చేసిన తర్వాతనే ఆయనకు బీఫామ్ ఇచ్చాడు. తర్వాత వేరే నాటకాలు చేశారు, అది వేరే విషయం. చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు 2012 జాయిన్ అయ్యాను సెప్టెంబర్లో. 1.5 ఇయర్ మామూలుగా నేను టీడీపీలో పనిచేసింది. అప్పటికి 6 సార్లు వేళ్ళూనుకొని పోయి ఎన్నోసార్లు ఈయన వద్దు బాబు అని చెప్పేసి మామూలుగా చాలామంది ధర్నాలు చేసిరు, ఉద్యమాలు చేసిరు, ర్యాలీలు చేసిరు, పోయి టికెట్ తీస్తా అన్నారు. ప్రత్యామ్నాయం లేక 6 సార్లు టికెట్ గెలిచినా ఓడిపోయినా ఇచ్చారు. అటువంటిది 42 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఒకటే ఒకటి టీడీపీలో మార్చారు, అది 2014 నాకు ఇచ్చారు. నేనేదో మామూలుగా అక్రమంగా సంపాదన ఉంటేనో, ఆస్తులు ఊడబెట్టుకుంటేనో, ప్రజా జీవితంలో లేకపోతేనో రాజశేఖర రెడ్డి లాంటివాడు, చంద్రబాబు లాంటివాడు టికెట్ ఇస్తాడు. ఆ తర్వాత మళ్ళా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కంటిన్యూస్గా ప్రజలలోనే ఉన్న కేసీఆర్ గారు లాంటి ఒక మహానాయకుడు ఎన్నిటిని మామూలుగా చూసి, ఎన్ని పరీక్షలు చూసి, ఎన్ని రకాలుగా సర్వేలు తెప్పించుకొని, వ్యక్తి గురించి ఎన్ని తెలుసుకొని ఒక నిర్ణయానికి వస్తారు? నా ముఖం తెలియదు, ఫోటోలు చూసిండొచ్చు, ఎప్పుడు వారిని కలవలే నేను. పిలిచి నువ్వే సరైన అభ్యర్థి అని చెప్పేసి బీఫామ్ ఇచ్చి నమ్మకంతో పంపించారు. ప్రజలు నన్ను ఆశీర్వదించారు, వచ్చినాను. ఇవాళ మామూలుగా హైదరాబాద్లో ఉన్నప్పుడు సంపాదించుకొని రాజకీయాలు, నా స్వస్థలం, నేను పుట్టిన గడ్డ, ఈ బీదరికం నుంచి వచ్చిన ఆ బీదరికం కోసం రూపు మాపటానికి నా వంతుగా ఎంతో కొంత పనిచేయాలనే ఒక ఆలోచనతో రాజకీయాలు ఎంచుకున్నా, కానీ డబ్బు సంపాదించాలనుకుంటే కోదాడు ఎందుకు పోవాలి నేను? అదే హైదరాబాద్లో ఇంకా నేను సంపాదించడానికి అవకాశాలు లేకపోలేదు కదా. ఇక్కడ ఎక్కడైనా పోటీ చేసే అవకాశం కూడా ఉందంటారు, ఒకవేళ అదే డబ్బు ఉంటే. డబ్బు ఉంది అప్పటికి, డబ్బు లేకపోతే నేను కోదాడు పోయి ఎట్లా రాజకీయం చేసినా? డబ్బు లేక కాదు, అప్పుడు అవకాశాలు హైదరాబాద్లో లేక కాదు. రాజశేఖర రెడ్డి గారు ఆల్రెడీ మామూలుగా నాకు టికెట్ హిమాయత్ నగర్ ఇస్తా అని చెప్పి చెప్పాను, కానీ నేను ఆ రోజు నా సంసిద్ధతను వ్యక్తం చేయలే, వద్దని చెప్పిన. ఎందుకంటే నేను ప్రజలలో లేకుండా ఓడిపోతే ఎక్కడ పోగొట్టుకున్నారో మళ్ళీ తిరిగి అక్కడే రాబట్టుకోవాలనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ కోదాడే అనేది ఫిక్స్ అయ్యారు మీరు. అంతేనా అప్పుడు హిమాయత్ నగర్ ఆఫర్ చేసినా కూడా? హిమాయత్ నగర్ ఆఫర్ చేసినప్పుడు ఎప్పుడు? 99 విషయం అప్పుడు స్టార్టింగ్లో 99 ఓకే రైట్. 99 రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఇంకా రానప్పుడు, 99 వారు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు హిమాయత్ నగర్ ఆఫర్ చేస్తే నేను ప్రజలలో లేకుండా ఓన్లీ బీఫామ్ మీద గెలవగలుగుతున్నా లేదో తెలియకుండా ఒక కాంగ్రెస్ గెలిచే సీటేమో నా బదులు ఇంకో వాళ్ళకి ఇస్తే గెలుస్తుందేమో, నేను వల్ల పార్టీకి నష్టం చేసిన ఉండదు అనే ఉద్దేశంతో ఆ రోజు నేనేం ప్రిపేర్డ్గా లేను సార్ అని చెప్పి చెప్పిన. పోనీ ఎక్కడి నుంచి ఒక దగ్గర పోటీ చేయని చెప్పి చెప్పాను. ఓడిపోయే సీట్లో పోటీ చేసి నేను మామూలుగా నా ఏదో ఓడిపోయిండా అనేది ఎందుకు? నేను నిర్మాణం చేసుకున్న దగ్గర ఎక్కడన్నా అవకాశం వస్తే చూద్దామని అనుకున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని 2005 పిలిచి, ఇక నువ్వు హైదరాబాద్ జాయిన్ అన్నావు కదా, నెక్స్ట్ టర్మ్కి ప్రజలలో ఉంటా అన్నావు కదా, నెక్స్ట్ టర్మ్కి నీ స్వస్థలము, అక్కడ డీలిమిటేషన్ 2009 ఇంకో నియోజకవర్గం వస్తుంది చూసున్నారు, ఇక్కడి నుంచో అక్కడి నుంచో పోటీ చేసి నువ్వు అక్కడికి వెళ్ళి పని చేసుకో అని చెప్పి చెప్పాను. ఆ క్రమంలో నేను అక్కడికి పోయి పని మొదలుపెట్టిన. ప్రత్యర్థులు బలంగా ఉంటే నేను వాడి దగ్గర వీడి దగ్గర ఏ అధికారం లేకుండా డబ్బులు ఎన్ని నుంచి తీసుకోగలుగుతాం? నేను డబ్బులు ఎన్ని ఖర్చు పెడితే మామూలుగా ఈ స్థాయికి రాగలిగినామో? ఎటువంటి వాళ్ళని ఎదుర్కొన్నా నేను? ఆ రోజు డబ్బులు ఖర్చు పెట్టడానికి నేను అమ్ముకున్న ఆస్తులు ఈరోజు విలువ 100 కోట్ల రూపాయలు. అప్పుడు మీరు ఎన్నికల్లో అవసరమైనటువంటి ఖర్చులు కావచ్చు, రాజకీయాన్ని మీరు కొనసాగించడానికి ఎన్నికలు ఒక్కటే కాదు కదా మొదలు పెట్టిన రోజు నుంచి. రాజకీయం అంటే ప్రతిదీ కూడా పైసలతోనే నడుస్తుంది, అంతా కూడా పైసలు లేదే ఇప్పుడు పాలిటిక్స్ లేవు, మీకు తెలియదు ఏమున్నది. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈయన అసమర్థుడను, ఈయన మామూలుగా పిసినారుడను, ఇంకోటను, ఇంతవరకు అన్నోళ్ళు ఎవరని ఉంటే కోదాళ్ళు చెప్పండి. సరే పడనోడు శత్రువు అసూయతోనే ద్వేషంతోనే ఏదో మాట్లాడతారు, అది వేరు విషయం. ఒక సామాన్యుడు కూలినాలు చేసుకునేటోళ్ళు
సో మీ డబ్బుని తీసుకొచ్చి మీరు పర్సనల్గా సంపాదించుకున్న డబ్బుని తీసుకొచ్చి రాజకీయాల్లో ఖర్చు పెట్టారు తప్ప రాజకీయాల్లో సంపాదించిన డబ్బుని ఎప్పుడు కూడా మీ వ్యక్తిగతంగా వాడుకోలేదు అంటారు. రాజకీయాలలో సంపాదించడానికి నాకు అవకాశమే రాలేదు కదా, రాజకీయాలలో సంపాదించడానికి నాకు ఇంతవరకు అవకాశమే రాలే. ఎమ్మెల్యే అయినంత మాత్రాన అక్కడ ఏమున్నాయి సంపాదించడానికి? అధికార పార్టీ ఉంది కదా, మీరు ఆల్రెడీ అధికార పార్టీ. ఓకే, అధికార పార్టీ కరెక్టే, కానీ సంపాదించుకోవడానికి ఏమున్నాయి? నా దగ్గర ఏముంది? సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయా? అంతకుముందు ఉన్నాయి పోయి మేడచెరువులో ఉన్నాయి. పచ్చని పొలాలు తప్ప కోదాళ్ళలో ఏమి లేదు ఆదాయం అన్నారు. రెండోది ఇంకోటి ఏంటంటే, మీరు మొదట అన్నారు మొత్తం రాష్ట్రంలో ఒక ప్రత్యేకత కలిగిన నియోజకవర్గం కోదాడని, అది ముంబాటికి వస్తాం. ఏ రకంగా అంటే పొగ పెట్టడంలో, అసమ్మతి లేపటంలో, కట్టుకథలు సృష్టించటంలో పుంకాను పుంకాలుగా అక్కడ ఏమి ఉండదు, మనిషికి సంబంధం లేకుండానే వార్తలు సృష్టించే ఒక పెద్ద, దాన్ని ఏమంటారు, మాఫియా అంటామా, ఎల్లో జర్నలిజం అంటామా, అటువంటి మేధావులు వెనక ఉండి పుల్లలు పెట్టి పొగలు పెట్టేటోళ్ళు దద్దమ్మలు ఉంటారు. అటువంటి వాళ్ళతోని ఎక్కడ కూడా ఢీకొట్టుకొని మామూలుగా వస్తున్నప్పుడు మేము ఇటువంటి వాటికి చేజాపాల్సిన పని లేదు, ఎంగిలి మతులకు ఆశపడే పని లేదు, శవాల మీద పేలాలు ఏరుకునే అంత అవసరం ఆగాయిత్యం నాకు లేదు. ఒకవేళ నాకు డబ్బే ప్రధానం అనుకుంటే హైదరాబాద్కి వచ్చి ఒక్క ఫైల్ క్లియర్ చేసుకుంటే చాలు, కేసీఆర్ గారి దగ్గర, కేటీఆర్ గారి దగ్గర కూర్చొని అన్న నాకు ఈ పని చేయాలంటే రామన్న మామూలుగా ఎత్తుకొని పని చేయగలుగుతాడు. కేసీఆర్ గారి దగ్గర పోయి మామూలుగా సార్ నాకు దీనివల్ల ఒక కొద్దిగా ప్రయోజనం ఉంటుంది నాకు చేయండి సార్ అంటే చేపించుకునే అంత శక్తి కూడా నాకుంది. కానీ ఇంతవరకు అధికార పార్టీ అని చెప్పేసి హైదరాబాద్లోకి వచ్చి ఫేర్వెల్ చేయలేదు, ప్రభుత్వం ఉంది కదా అని చెప్పేసి ఒక అధికారి దగ్గరకో నాయకుడి దగ్గరకు పోయి డబ్బులు సంపాదించే పనులు చేసుకోలేదు, నియోజకవర్గంలో అట్లా అని చెప్పేసి ఇంకొకరికి చేయజేపాల్సినంత అగాయిత్యం అవసరం నాకు లేదు. ఎక్కడ నియోజకవర్గంలో ధూమ్ధామ్ కూడా చేయలేదు, అంతేనా? ధూమ్ధామ్ ఎప్పుడు ఉంటుంది నాది? నేను పోతుంటే నా వెనక మామూలుగా ఓ పేద హంగామా చేసుకొని వీళ్ళని తీసుకుపోయి జనాల్ని ఊర్లలో ప్రదర్శించుకోను. ఏ ఊరికి పోతే ఆ ఊర్లో నేను పిలవకుండానే వస్తున్నామని చెప్పి తెలిస్తేనే జనాలు పనులు మనుకొని ఉంటారు. ఆ అభిమానం నాకుంది. యువకులు ఉంటారు, తోబుట్టు లాంటి ఆడపడుచులు కూడా ఆ రోజు పని మానేసుకొని కూడా నేను వెళ్తుంటే ఇట్లా మామూలుగా పొలాలలో ఉన్నవాళ్ళు ఊరికొచ్చి గట్ల మీదకి వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తారు, ఫోటోలు దిగుతారు. కేవలం అభిమానమే. నా అదృష్టం ఏంటంటే మనం ఎప్పుడన్నా మామూలుగా ఏమైనా చేసినా కొన్ని అన్నీ గుర్తుండవు, కానీ వాళ్ళు చెప్తుంటారు అన్న నువ్వు శ్రీమంతం చేస్తే పుట్టిన బిడ్డ ఇక వీడే అని చెప్పి స్కూల్ పోతున్న ఈ ఏజ్లో చూపిస్తారు, అప్పుడు శ్రీమంతాలు చేసినాయి. ఒక తోబుట్టు ఒక ఇంట్లో తండ్రి ఏ రకంగా అయితే చేసిండో ఆ ఫీలింగ్తోని ఇప్పటికి కూడా, అంటే శ్రీమంతం చేయటం అని అంటే ఎప్పుడు గతంలో జరిగి ఉండదు, మళ్ళీ తర్వాత చేసిండో లేదో తెలియదు, ఆయా సందర్భాలలో చేసినప్పుడు వాళ్ళకి ఒక తోబుట్టుగా చేసింది. ఈరోజు ఆ 10 మందికి చెప్పుకోవడం కాదు, ఇటు నుంచి వస్తుండే కదా మళ్ళీ ఎప్పుడు కలుస్తాడు అని చెప్పేసి అభిమానంతో వచ్చి కలిసి మాట్లాడుకుంటుంటారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్ బొల్లం మల్లయ్య యాదవ్ గారు. మరి చూద్దాం మీరు బీఆర్ఎస్లోనే తిరిగి కొనసాగుతారా, మీరన్నట్టుగా మీ మీద వచ్చినటువంటి ఆరోపణలకు మీరు చేసినటువంటి ఛాలెంజింగ్ని చివరి వరకు నిలబెట్టుకుంటారా అనేది కూడా రాబోయేటువంటి కాలంలోనే మనం చూస్తాం.